హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనము ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే ఫ్లైట్ జర్నీ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మనం ఎంట్రీ కావాలి, మన లగేజ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, మన లగేజ్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, లోపల లగేజ్ మనం ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఫ్లైట్ లోపల మనకు ఏమేమి తినుబండారాలు ఇస్తారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. నేను ఇదంతా కూడా లైవ్లో మీకు చూపిస్తాను. మొత్తం వీడియో అంతా కూడా లైవ్లో తీశాను, మీరు చూడొచ్చు. ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము టికెట్ ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా యాప్ ద్వారా లైక్ మేక్ మై ట్రిప్ లాంటి వాటిలో టికెట్ బుక్ చేసుకొని మనము దాన్ని ప్రింటౌట్ తీసుకోవచ్చు, లేదంటే సాఫ్ట్ కాపీ అయినా కూడా మనము మనతో క్యారీ చేయొచ్చు. చేసుకున్న తర్వాత మనం ఎయిర్పోర్టుకు బయలుదేరతాము. సో ఈ విధంగా ఎయిర్పోర్టుకు మనం బయలుదేరిన తర్వాత ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేదానికి మనకు కొన్ని రకాలైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో నేను ఎయిర్పోర్ట్కి ఇప్పుడు చేరుకున్నాను. ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత అక్కడ మనం లగేజ్ అంతా కూడా మనం దింపుకుంటాము. దింపుకున్న తర్వాత లోపల ఎయిర్పోర్ట్లోకి మనము ఎంటర్ అవుతూ ఉంటాం. సో ఈ విధంగా మనము ఎంటర్ అవుతూ ఉంటాం. మీరు జస్ట్ ఈ వీడియోలో చూడొచ్చు, జస్ట్ టెర్మినల్ 2 బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది, ఇది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెంపగౌడ ఎయిర్పోర్ట్. సో లగేజ్తో మనము ఇలా లోపలికి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ చెక్ చేస్తారు. తర్వాత మన టికెట్ సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ తీసి ఆయనకు చూపించాలి. లోపలికి ఎంట్రీ ఇస్తారు. మనం లగేజ్ అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనము ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంటాయి, డొమెస్టిక్ డిపార్చర్స్ ఉంటాయి, అంటే స్వదేశీ విదేశీ అంటాము. సో మనం టికెట్ చూపించేసిన తర్వాత వాళ్ళు లోపలికి ఎంట్రీ చేస్తారు. సో ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా మనము లోపలికి వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల మనము లగేజ్ని అంతా కూడా సబ్మిట్ చేయాలి. మొత్తం మన బెల్ట్ దగ్గర నుంచి, షూల దగ్గర నుంచి అన్నీ కూడా అక్కడ చెక్ చేస్తారు. సో అక్కడ ఒక ట్రేలో వేసేస్తే కనుక మొత్తం అంతా కూడా వాళ్ళు చెక్ చేసేసి మనకి ఈ విధంగా ఇచ్చేస్తారు. సో ఈ విధంగా మనకు లగేజ్ తీసుకున్న తర్వాత అక్కడ ఎక్సలేటర్లు ఉంటాయి. సో వాటిని మనము ఉపయోగించుకొని మనకు ఎక్కడైతే టెర్మినల్ ఇచ్చినటువంటి ప్లేస్ ఉంటుందో అక్కడికి వెళ్తామన్నమాట. 1, 2, 3, 4, 5 ఇలా ఈ విధంగా ఇచ్చింటారు. మనకి ఎక్కడైతే ఉదాహరణకు 10 అనుకోండి, సో అక్కడికి వెళ్తామన్నమాట. అక్కడికి వెళ్తే మనం పోయేటప్పుడు ఇలా సైడ్కు మనకు ఫ్లైట్లన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. సో మనం అద్దంలో నుంచి చాలా బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా మనం చూడొచ్చు. చిన్నపిల్లలు అయితే కనుక ఇవి చూసిన వెంటనే ఎగిరి గంతేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం కూడా ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సో చిన్న చిన్న ఫ్లైట్లు మనకు అక్కడ కనబడతాయి. ఎందుకంటే పెద్ద గ్రౌండ్లో మనకు ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, అక్కడక్కడ చాలా రకాలైనటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా మనకు కనబడతాయి. చూసేదానికి చాలా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా మనకు టైమింగ్ ఇచ్చిన తర్వాత మనకు లోపలికి ఈ విధంగా ఎంట్రీ చేయడం జరుగుతుంది. మనం టికెట్ చూపిస్తే వాళ్ళు మనకు ఎంట్రీ అనుమతిస్తారు. మనం ఈ విధంగా లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. లోపల ఈ విధంగా ఉంటుంది. సో మనకు లగ్జరీ బస్సులో కదా సీట్లు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగానే ఫ్లైట్లు కూడా ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు సీట్ నెంబర్ ఉంటుంది, ఆ సీట్లో మనము కూర్చుంటాం. సో ఎకానమీ క్లాసు ఈ విధంగా మనకు రకరకాలైనటువంటి ఉంటాయన్నమాట. సో బిజినెస్ క్లాస్ అని చెప్పి, సో ముందు ఎకానమీ క్లాస్ ఉంటుంది, వెనకాల బిజినెస్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. మీరు ఒకసారి ఇట్లా చూడొచ్చు. సో చాలామంది బాగా లగేజ్ అంతా కూడా తీసుకొని వస్తారు. ఆ లగేజ్ అంతా కూడా మనము పైన కూడా మనతో పాటు దాదాపు 10 కిలోల వరకు కూడా వాళ్ళు అనుమతి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మనం కూర్చున్న తర్వాత ఫ్లైట్ బయలుదేరే ముందు కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు, అక్కడ ఎయిర్ హోస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిగ్నల్స్ ఇస్తున్నారన్నమాట మనకి. మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, బెల్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తారన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో స్క్రీన్ పైన వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, అదిగోండి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సీట్ బెల్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేటువంటిది అక్కడ చెప్తూ ఉన్నారు. యాక్షన్ చేసి చూపిస్తారన్నమాట. ఒకవేళ మనకు కానీ తెలియకపోతే వాళ్ళు చెప్పినట్టు వరకు ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఆక్సిజన్ మాస్క్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మనకు డెమో ద్వారా చేసి చూపిస్తారు. అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, చూడండి మీరు కూడా.
సో చాలా మంచి విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు అనమాట, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది. అదేవిధంగా ఫ్లైట్ బయలుదేరుతుంది, సో ఫ్లైట్తో స్లోగా స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. నేను అద్దంలో నుంచి సైడ్ నుంచి ఈ వీడియో అంతా కూడా నీట్గా షూట్ చేయడం జరిగింది. ఇదిగోండి ఈ విధంగా ఫ్లైట్ బయలుదేరుతుంది స్లోగా. మనకు పక్కన కూడా చూడొచ్చు, ఆ పక్కన చాలా రకాలైనటువంటి విమానాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా స్లోగా టర్న్ అప్ తీసుకున్న తర్వాత స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అయ్యి కొంచెం స్పీడ్ అనేటువంటిది పెరుగుతుంది అన్నమాట. పోయే కొద్దీ స్పీడ్ అనేటువంటిది బాగా పెరుగుతుంది. మనము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, చూసేటప్పుడు ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాము. చూడండి ఇప్పుడు స్పీడ్ పెరిగింది. సో ఇక అది విమానము పైకి లేస్తుంది అన్నమాట, ఇలా పైకి గాలికి ఎగురుతుంది. సో ఎగిరినప్పుడు చాలా థ్రిల్గా ఫీల్ అవుతాము, ఒక్కసారిగా మనము కొంచెం థ్రిల్గా ఫీల్ కావడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా. సో అలానే పైకి ఆకాశంలోనికి ఎగురుతూ మనం చూస్తూ ఉన్నట్లే కొద్ది నిమిషాలలోనే ఆకాశం పైకి వెళ్ళిపోతుంది. మనం చూస్తూ ఉండగానే మనకు భూమి కూడా చాలా చిన్నగా, అంటే చెట్లు కానీ పెద్ద పెద్ద ఏమైనా కట్టడాలు కానీ అవన్నీ కూడా చాలా చిన్నగా కనబడతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు మధ్యాహ్నం అయితే కనుక మనకు ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. సో నేను నాన్ వెజ్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకు ఇక్కడ అన్ని రకాలైనటువంటివి కూడా మనకు సప్లై చేస్తారు. సో చపాతి ఉంటుంది, వాటితో పాటు వెజిటబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఒక స్వీట్ ఉంటుంది. సో ఇలాంటి చెక్క స్పూన్లు ఇస్తారు మనకు తినేదానికి. సో మీరు కూడా చూడొచ్చు అనమాట, ఆ చెక్క స్పూన్ల ద్వారా మనం తినాలి అనమాట. సో ఇక్కడ ఇది నాన్ వెజ్. సో మనకు బిర్యానీ టైప్లో ఉంటుంది. సో చికెన్ కూడా దాంట్లో ముక్కలు ఉంటాయి. వాటర్ బాటిల్ మాత్రం చాలా స్పష్టమైనటువంటి వాటర్ ఉంటుంది, అవి చాలా బాగుంటాయి. బయట మనకు అంత స్వచ్ఛమైనటువంటి వాటర్ దొరకదు. కాడు కూడా ఉంటుంది. అదేవిధంగా మధ్యలో మనకు టీ కూడా మనకు సప్లై చేస్తారు, కాఫీ కూడా సప్లై చేస్తారు. మనకు టీ కావాలంటే టీ, కాఫీ కావాలంటే కాఫీ. పాలు ఇస్తారు, చక్కెర ఇస్తారు. సో వాటిని మిక్స్ చేసుకొని మనం ఏది కావాలంటే అది మనం తాగి హ్యాపీగా కూర్చొని అలా అద్దం పక్కన అయితేగా మనం ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మీరు ఇక్కడ కానీ చూసినట్టయితే మేఘాలన్నీ కనబడుతూ ఉన్నాయి. ఎంత బాగుంటుందంటే అసలు ఈ మేఘాలన్నీ కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద చెట్లులాగా బాగా ఎండకు అయితే మధ్యాహ్నం పూట అయితే కనుక మెరుస్తూ కనపడతాయి అన్నమాట. సో మనకు ఇది తోకలా కనబడుతుంది, ఇది సైడ్కు ఉన్నటువంటి ఒక రెక్క ఇది. సో మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనేటువంటి విషయం మీరు కూడా చూడొచ్చు అనమాట. సో ఫాగ్ అనేటువంటిది కూడా అంత పెద్దగా ఎండాకాలంలో అయితే ఉండకపోవచ్చు. సో ఈ విధంగా మనకు కనపడుతూ ఉంటుంది. సో ఒకసారి కానీ మీరు చూసినట్టయితే కనుక ఎయిర్ ఇండియా ఇక్కడ పైన నుంచి మనము ఇప్పుడు కిందికి దిగుతూ ఉన్నాం అనమాట, ఫ్లైట్లో నుంచి దిగుతూ ఉన్నాం. సో స్లోగా ల్యాండ్ అవుతూ ఉంది. సో ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయిన తర్వాత మనకు స్లోగా మనకు ఎక్కడైతే వాళ్ళకు, అంటే మనం వాళ్ళకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనమాట ఎక్కడ నిలబెట్టాలా ఏంటి అనేటువంటిది. సో అక్కడ వాళ్ళు పార్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మనము ఆ విమానంలో నుంచి కిందికి దిగేసి మనము ఎయిర్పోర్ట్ లోపలికి కానీ వచ్చేస్తే కనుక అక్కడ మన లగేజ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. మనం ఆల్రెడీ ఏదైతే పంపించామో అది ఇలాంటి తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉన్నటువంటి దాంట్లో మన పేరు, మన టికెట్ నెంబర్ అంతా కూడా రాసి ఉంటుంది, దానికి ట్యాగ్ వేసి ఉంటుంది. సో అక్కడ వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళు పిక్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. మన లగేజ్ మనం పిక్ చేసుకొని ఈ విధంగా మనము బయటకు రావచ్చు అనమాట. సో మన లగేజ్ మనం తీసుకొని వచ్చేయచ్చు. సో లగేజ్కి రిస్ట్రిక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో 20 నుంచి 25 కిలో లోపల ఉంటుంది. అందుకంటే ఎక్కువ అయితే డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్